ఎవరు కొరడో బాస్ వచ్చేస్తాడు. మూడు గంటలు సార్ ముగ్గురు పాటలు అసలు వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి విశాఖపట్నంలో ఉండే మా మిత్రులు దీన్ని ఇక్కడ స్థాపించడం ఇది శుభ సూచకం. ఇది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి మీరందరూ మళ్ళీ యానివర్సరీ సందర్భంగా దీని తాలూకు గ్రోత్ ఏంటి అన్నది మీరు అందరూ చూస్తారు. మీ మీడియా వాళ్ళు, పత్రికల వాళ్ళు, మిత్రులు మీరందరూ కూడా దీని తాలూకు అవసరం, దీని తాలూకు ఇంపార్టెన్స్ ఐ మీన్ టు సే అది మీరు బయటకి యూత్లోకి తీసుకొని వెళ్ళే విధంగా సహకరించినట్టయితే ఇప్పుడు మీ బ్రదర్స్కి, మీ పిల్లలకి, మా పిల్లలకి అందరికీ కూడా ఇది బాగా ఉపయోగకరమైంది అన్నమాట అండి. దీనికి ఫ్యాకల్టీస్గా కూడా అక్కడ నుండే వచ్చారు తప్పించి ఇక్కడ వాళ్ళని పెట్టేసేదో మేనేజ్ చేసేలా కాకుండా మొత్తం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఇక్కడ నుంచి, అక్కడ చాలా అదర్ కంట్రీస్ నుంచి కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండే విధంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరిగినాయి. ఇప్పుడు చూసారు ఈరోజు మీరందరూ కూడా వీళ్ళు ఇంకా ఇది ఎంత ఘనంగా దీన్ని ఏర్పాటు చేశారన్నది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరే వీళ్ళ వెనక ఉండి ఇందులో దీని తాలూకు అవసరాలని ఏ విధంగా యూత్ ఉపయోగించుకోవాలో మీరు యూత్లోకి తీసుకొని వెళ్ళినట్టయితే, పేరెంట్స్లోకి తీసుకొని వెళ్ళినట్టయితే ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోల్ని నేను తయారు చేశాను. మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏం మాట్లాడినా సరే ఈ మ్యాక్ స్టూడియోస్ గురించి, ఈ ఇన్స్టిట్యూట్స్ గురించి ఎప్పుడు చూసినా ఎవరో ఏదో ఒక దశలో ప్రస్తావిస్తూనే ఉన్నారు. అలాంటిది మనకి ఇక్కడ రావడం మనందరి అదృష్టం. ఇది యూత్ అందరూ కూడా బాగా ఉపయోగించుకుంటారని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ చాలా ఘనంగా జరుపుకొని ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు సస్టైన్ అయి అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ని వీళ్ళు కూడా తయారు చేసి మన సొసైటీకి అప్పజెప్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.